కాకినాడ జిల్లా కిరణంపూడి ఏనుగు వీధి రామాలయం వద్ద దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మనగల అమ్మ మూలోకాలని ఏలే శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారిని నవదుర్గ రూపాల అలంకరణ ఏర్పాటు చేసి అమ్మవారి కోవెల వద్ద లక్షపత్రి పూజ కార్యక్రమం వేద పండితులు పొన్నాడ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ వైభవంగా నిర్వహించారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సతీమణి పద్మావతి కుమారులు బాలు గిరి ఆశిష్లతో ఏర్పాటు చేసిన లక్షపత్రి పూజ కార్యక్రమంలో ముద్రగడ కుటుంబ సమేతంగా సహా అమ్మవారికి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏనుగు వీధి రామాలయం కమిటీ పెద్దలు మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా ఏనుగు వీధి రామాలయం వద్ద దేవి శరన్నవరాత్రులు పురస్కరించుకుని అమ్మవారిని లక్ష పత్రి పూజ కార్యక్రమంగాను పెద్దల సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలియజేశారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భవానీ భక్తులను ఆశీర్వదించి వారికి లక్ష పత్రి పూజలతో కావలసిన పూజా సామాగ్రిని కమిటీ వారే అందజేశారని తెలిపారు. అలాగే ఈ లక్ష పత్రి పూజ కార్యక్రమంలో పాల్గొన్న భవానీ భక్తుల తో పాటు వివిధ గ్రామాల నుండి వచ్చే భక్తులకు కూడా అమ్మవారి ప్రసాదం ఏర్పాటు చేసి సుమారు 4,000 మందికి సరిపడ అమ్మవారి ప్రసాదాన్ని భక్తులకు అందించామని పేర్కొన్నారు. గ్రామ పెద్దలు, భవానీ భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి మాకు ముఖ్య కార్యకర్తలు అయినటువంటి మాకు గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు అయినటువంటి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆశీస్సులు మాకు ఎల్లవెల్లా ఉంటాయి. వారి యొక్క ప్రాత్పర్యంతో ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ఇప్పటికీ 17 సంవత్సరాలు బట్టి ఎంతో విజయవంతంగా నిర్వహించున్నాం. ఈ ఒక్క ముఖ్య కారణం, ఈ విజయవంతానికి ముఖ్య కారణం మా ఈదిలో జరగినటువంటి భవానీ భక్తులు, యువకులు. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఈ భవానీ భక్తులు, యువకులు వాళ్ళ యొక్క యువరత్నంతో ఈ విజయోత్సవానికి ఈ లక్షపతి పూజ కార్యక్రమం అవుతున్నది అన్న వినాయక చవితి అవుతుంది. ఏ కార్యక్రమం చేసినా ఈ యువకులు అన్నదండ మాకు ఎప్పుడు కూడా ఉండి ఎంతో ఉత్సాహంతోగా ఈ మేము కార్యక్రమం తలపెట్టామంటే ఆ కార్యక్రమం ఈ సంవత్సరం 1 లక్ష రూపాయల కార్యక్రమం తలపెట్టామంటే నెక్స్ట్ ఇయర్కి 2 లక్షలతో చేస్తున్నాం, అలాగే 3 లక్షలతో చేస్తున్నాం. ప్రతి సంవత్సరం డెవలప్మెంట్ చేసుకుంటే అంతలో కానీ ఎప్పుడు కూడా తగ్గలేదు. అలాగే భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం ఇంకా ముందు ముందు ఇంకా ఎంతవరకు తీసుకెళ్తుందో తల్లి మహాతల్లి లక్షపతి పూజ కార్యక్రమం ఎంతవరకు నిర్వహిస్తుందో తెలియదు మాకు. కాబట్టి ఆ తల్లి ఆశీస్సులు మాకు ఎల్లవెల్లా ఉండాలని ఆ తల్లి కై ఉంటే ఏది అట్లాదు. కాబట్టి మా వంతు మీద కృషిగా మా యువకులు, మా భవానీ భక్తులు అందరూ కూడా మా వంతు మీద మేము క్రమశిక్షణతో ఆ తల్లి యొక్క అనుగ్రహం మాకు ఎల్లవెల్లా ఉండాలని చెప్పేసి మా నాయకులు అన్నదమ్ములు కూడా మాకు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.